Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Today we have entered day 5 of our spoken English classes. In this session we are going to learn about gender and number. If this is the first time that you are watching my lessons, I request you to subscribe my channel. I request you to share these lessons to all and press bell icon to get more notifications and updates every time. And share this video if you like and give your valuable comments. నా యొక్క లెసన్ ని మీరు మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ఈ లెసన్స్ కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ ఇవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. ప్రీవియస్ సెషన్లో మనము నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ సెంటెన్సెస్లో వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవటం జరిగింది. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ జెండర్ అండ్ నెంబర్. ఈ జెండర్ అండ్ నెంబర్ అనే విషయాలను మనము చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లర్న్ అబౌట్ జెండర్ అండ్ నెంబర్. ఈ జెండర్ అంటే ఏంటి, అవి సెంటెన్సెస్లో వచ్చినప్పుడు అవి ప్లూరల్స్గా తీసుకోవాలా సింగులర్స్గా తీసుకోవాలా, అదేవిధంగా నెంబర్స్ అనేవి ప్లూరల్స్ ఏంటి సింగులర్స్ ఏంటి, వేటిని ప్లూరల్స్ అంటారు వేటిని సింగులర్స్ అంటారు అనేవి మనం చాలా పర్టికులర్గా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. ఓకే, నా లెట్ అస్ డిస్కస్ అబౌట్ జెండర్ అండ్ నెంబర్. ఓకే, డే 5, నో అబౌట్ జెండర్ అండ్ నెంబర్. జెండర్ అండ్ నెంబర్ ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ జెండర్. ముందుగా జెండర్ గురించి తెలుసుకుందాం. జెండర్ అంటే తెలుగులో మనము లింగము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తెలుగు వ్యాకరణంలో కూడా మనము పుల్లింగము స్త్రీలింగము నపుంసక లింగము ఉభయలింగము అని చెప్పి నాలుగు రకాలుగా నేర్చుకుంటాం. ఇన్ ద సేమ్ వే ఇన్ ఇంగ్లీష్ దేర్ ఆర్ 4 కైండ్స్ ఆఫ్ జెండర్స్, మాస్కులైన్ జెండర్, ఫిమినైన్ జెండర్, న్యూటర్ జెండర్, కామన్ జెండర్. దేర్ ఆర్ 4 జెండర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో, మాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, న్యూటర్ జెండర్ అండ్ కామన్ జెండర్. వాట్ ఈస్ అ మాస్కులైన్ జెండర్? మాస్కులైన్ జెండర్ డినోట్స్ అబౌట్ మేల్ పర్సన్స్, మగవారిని గురించి తెలియజేస్తుంది. దీనిని మనము మాస్కులైన్ జెండర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఫిమినైన్ జెండర్, ఫిమినైన్ జెండర్ డినోట్స్ అబౌట్ ఫీమేల్ పర్సన్స్, ఆడవారిని గురించి తెలియజేస్తుంది. దాన్ని మనము ఫిమినైన్ జెండర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాట్ ఈస్ న్యూటర్ జెండర్? న్యూటర్ జెండర్ డినోట్స్ అబౌట్ ద థింగ్స్ గురించి, ప్రాణం లేనటువంటి వాటిని గురించి తెలియజేస్తుంది, వస్తువుల గురించి తెలియజేస్తుంది. దాన్ని మనము న్యూటర్ జెండర్ అని చెప్తాం. కామన్ జెండర్, వాట్ ఈస్ కామన్ జెండర్? కామన్ జెండర్ డినోట్స్ బోత్ మాస్కులైన్ జెండర్ అండ్ ఫెమినైన్ జెండర్, మగవారి గురించి ఆడవారి గురించి కూడా తెలియజేసేదాన్ని మనము కామన్ జెండర్ అని చెప్పి మనము చెప్తాం. చూద్దాం ఒకసారి. రాజేష్ ఈజ్ అన్ ఆఫీసర్, రాజేష్ ఒక అధికారి. రాజేష్ ఈజ్ అన్ ఆఫీసర్, రాజేష్ ఒక అధికారి. హియర్ రాజేష్ టెల్స్ అస్ అబౌట్ ఎ మేల్ పర్సన్. రాజేష్ అనేవాడు ఒక మగవాడు అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇలా మగవారి గురించి చెప్పేదాన్ని మనము మాస్కులైన్ జెండర్ అని చెప్పి మనము చెప్పటం జరుగుతుంది. మాస్కులైన్ జెండర్ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. నెక్స్ట్, నెహ్వాల్ ప్లేస్ వెల్. నెహ్వాల్ ప్లేస్ వెల్, నెహ్వాల్ బాగా ఆడుతుంది. హియర్ నెహ్వాల్ ఈజ్ ఏ ఫీమేల్. Whenever the persons who denote feminine persons is called feminine gender. Feminine gender. Next, I bought a pen. Here, pen is a thing. Whenever the things, నేను ఒక కలమును కొన్నాను. ఐ బాట్ ఎ పెన్, నేను ఒక కలమును కొన్నాను. థింగ్స్ని తెలియచేసే వాటిని మనం ఎప్పుడు కూడా న్యూటర్ జెండర్ అంటాం. న్యూటర్ జెండర్, ప్రాణము లేనటువంటి వాటి వస్తువులు అని చెప్పి మనం వాటిని చెప్పచ్చు. మగ వ్యక్తులను లేదా మేల్ యానిమల్స్ని తెలియచేసేదాన్ని మాస్కులైన్ జెండర్ అంటారు.
ఫీమేల్ పర్సన్స్ ఆర్ ఫీమేల్ యానిమల్స్ని ఫిమినైన్ జెండర్ అని చెప్పి మనం చెప్తాం. థింగ్స్, ఐ మీన్ ప్రాణం లేనటువంటి వాటిని మనము న్యూట్రల్ జెండర్ అని చెప్తాం. దే ఆర్ టీచర్స్, ఫోర్త్ సెంటెన్స్, దే ఆర్ టీచర్స్. టీచర్స్ అనేవి ఇట్ ఇండికేట్స్ బోత్ మేల్ పర్సన్స్ అండ్ ఫీమేల్ పర్సన్స్. టీచర్స్ అంటే మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు. కాబట్టి దీన్ని మనము కామన్ జెండర్ అంటాం. వారు ఉపాధ్యాయులు, ఇక్కడ ఉపాధ్యాయులు అనేది కామన్ జెండర్. ఇన్ దిస్ వే దెర్ ఆర్ ఫోర్ కైండ్స్ ఆఫ్ జెండర్స్ ఇన్ ఇంగ్లీష్. మాస్కులైన్ జెండర్ డినోట్స్ మేల్ పర్సన్స్ అండ్ మేల్ యానిమల్స్. ఫిమినైన్ జెండర్ డినోట్స్ ఫీమేల్ పర్సన్స్ ఆర్ ఫీమేల్ యానిమల్స్. న్యూట్రల్ జెండర్ ఇట్ డినోట్స్ ఓన్లీ థింగ్స్ విచ్ హ్యావ్ నో లైఫ్. జీవము లేనటువంటి వాటిని, ముఖ్యంగా వస్తువులని చెప్తాం, వాటిని మనము న్యూట్రల్ జెండర్ అని చెప్పి చెప్పచ్చు. కామన్ జెండర్ ఇట్ ఇండికేట్స్ బోత్ మేల్ పర్సన్స్ అండ్ ఫీమేల్ పర్సన్స్. కామన్ జెండర్ అంటే మగవారిని ఆడవారిని కూడా తెలియజేస్తుందని చెప్పచ్చు. ఎందుకు జెండర్ గురించి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము అంటే, సెంటెన్స్లో ఆ జెండర్స్ వచ్చినప్పుడు అవి మేలా ఫీమేలా లేకపోతే సింగులరా ప్లూరలా అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మనం వర్బ్ని యూజ్ చేయాలి. కాబట్టి మనం వీటి గురించి తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఉంది. నెక్స్ట్, ఇన్ ద సేమ్ వే ఇన్ ప్రొనౌన్స్ ఆల్సో దేర్ ఆర్ మాస్కులైన్ జెండర్స్, ఫిమినైన్ జెండర్స్ అండ్ న్యూట్రల్ జెండర్స్. ప్రొనౌన్స్ గురించి కూడా మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, పొజెసివ్ ప్రొనౌన్స్ అనేది క్లియర్గా మనము చెప్పుకోవటం జరిగింది. ఈ ప్రొనౌన్స్ని కూడా మనము జెండర్స్గా డివైడ్ చేయాలి. చూద్దాం ఏంటో జెండర్స్ అనేవి. హీ, హిజ్, హిమ్ మగవారిని తెలియచేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మాస్కులైన్ జెండర్. She, her, it indicates about female persons, so feminine genders, ఆడవారిని తెలియజేస్తారు. It indicates things, so it అనే ప్రణాళం ఎప్పుడు కూడా న్యూట్రల్ జెండర్. I, we, you, they, these pronouns indicate both male persons and female persons, so these are always common genders. I, we, you, they, అంటే వీటికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కానీ, పొజెసివ్ ప్రొనౌన్స్ కానీ, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ కానీ మగవారిని ఆడవారిని తెలియజేస్తాయి కాబట్టి అవి కామన్ జెండర్స్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. సో ఇన్ దిస్ వే ప్రొనౌన్స్ ఆర్ డివైడెడ్ యాజ్ మాస్కులైన్ జెండర్స్, ఫెమినైన్ జెండర్స్, న్యూట్రల్ జెండర్ అండ్ కామన్ జెండర్స్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ అబౌట్ some words, whether they are masculine genders or they are feminine genders. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలు చూడగానే మనకు కొద్దిగా కన్ఫ్యూషన్ అనేది వస్తుంది. అది మాస్కులైన్ జెండరా, ఫిమినైన్ జెండర్ ఆర్ న్యూట్రల్ జెండర్, కామన్ జెండర్ అనేది కొద్దిగా కన్ఫ్యూషన్ వస్తుంది. అలాంటి వర్డ్స్ గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. సమ్మర్, వింటర్, టైమ్, సన్, ఇవన్నీ ఎప్పుడు మాస్కులైన్ జెండర్గానే భావించాలి. సమ్మర్, వింటర్, టైమ్, సన్, దీస్ ఆర్ ఆల్వేస్ మాస్కులైన్ జెండర్స్. అది మనకు అనిపించవచ్చు అవి ప్రాణం లేవు కదా, వీటిని మనము న్యూట్రల్ జెండర్గా తీసుకోవాలనుకుంటాం, కానీ మనం వీటిని మాస్కులైన్ జెండర్స్గానే భావించాలి. నేచర్, మూన్, ఎర్త్, రివర్, ఇవి కూడా ప్రాణం లేనటువంటివే, బట్ వీటిని మనము ఫిమినైన్ జెండర్గా భావించాలి. ఈ రెండింటి మధ్య వేరియేషన్ మీరు అబ్జర్వ్ చేయండి. సమ్మర్, వింటర్, టైమ్, సన్, దీస్ ఆర్ ఆల్వేస్ మాస్కులైన్ జెండర్స్. నేచర్, మూన్, ఎర్త్, రివర్, దీస్ ఆర్ ఆల్వేస్ ఫెమినైన్ జెండర్స్. ఓకే, బేసిక్గా కొన్ని వర్డ్స్ని మనము ఫెమినైన్ జెండర్స్గా మారుస్తూ ఉంటాం. బాయ్ అంటే గర్ల్ అని, సర్ అంటే మ్యాడమ్ అని, ఇలా కొన్ని మాస్కులైన్ జెండర్స్ని ఫెమినైన్ జెండర్స్గా చెప్పడం జరుగుతుంది. ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ మాస్కులైన్ జెండర్స్, కొన్ని ఇంపార్టెంట్ ఫెమినైన్ జెండర్స్ మనం చెప్పుకుందాం. యాక్టర్ మాస్కులైన్ జెండర్, యాక్ట్రెస్ ఫెమినైన్ జెండర్, నటుడు, నటి. బ్యాచులర్, బ్యాచులరెట్, పెళ్లి కాని వారిని బ్యాచులర్ మాస్కులైన్ జెండర్, బ్యాచులరెట్ ఫెమినైన్ జెండర్. ఫౌండర్ మాస్కులైన్ జెండర్, ఫౌండ్రస్ అంటే స్థాపకుడు, స్థాపకురాలు అని చెప్పి అర్థం, ఫెమినైన్ జెండర్. జైంట్, జైంటస్, జైంట్ మాస్కులైన్ జెండర్, జైంటస్ ఫెమినైన్ జెండర్.
హాస్ట్ హాస్టస్ ఆతిథ్యం ఇచ్చేవారు అని అర్థం. మాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్. హెయిర్ వారసులు అంటాం. హెయిర్ మాస్కులైన్ జెండర్, హెయిర్స్ ఫెమినైన్ జెండర్. మాంక్ నన్, సన్యాసి సన్యాసిని అంటాం. మాంక్ మాస్కులైన్ జెండర్, నన్ ఫెమినైన్ జెండర్. మేనేజర్ మాస్కులైన్ జెండర్, మేనేజరస్ మేనేజరస్ ఫెమినైన్ జెండర్. మేయర్ మాస్కులైన్ జెండర్, మగవారైతే మేయర్ అంటాం, ఆడవారైతే మేయరస్ అనాలి. మేయరస్ మేయర్ మేయరస్. నెవ్యూ మాస్కులైన్ జెండర్, నీస్ ఫెమినైన్ జెండర్. మేనల్లుడు మేనకోడలు అని చెప్పి చెప్తాం. ప్రీస్ట్ మాస్కులైన్ జెండర్, ప్రీస్టెస్ ఫెమినైన్ జెండర్. పూజారి అని అర్థం. మగవారైతే ప్రీస్ట్ అని, ఆడవారైతే ప్రీస్టెస్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఇన్ దిస్ వే వి హ్యావ్ టు లెర్న్ జెండర్స్ బికాస్ వైల్ ఫ్రేమింగ్ సెంటెన్సెస్ ఇట్ ఈస్ నీడ్ టు లెర్న్ అబౌట్ జెండర్స్ టు నో వెదర్ దీస్ ఆర్ ప్లూరల్ ఆర్ సింగులర్. అది ప్లూరలా సింగులరా, లేకపోతే ఫెమినైన్ జెండర్, అట్ ద సేమ్ వే మాస్కులైన్ జెండర్, వీటి గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నౌ లెట్ అస్ డిస్కస్ అబౌట్ నంబర్. నంబర్ వచనము అని చెప్పేసి మనము తెలుగులో దీని గురించి చెప్తాం. ఏకవచనము బహువచనము అని తెలుగులో మనం ఏ విధంగా చెప్తాము. ఓన్లీ వన్ థింగ్ డినోట్స్ సింగులర్ అండ్ మోర్ దాన్ వన్ థింగ్ డినోట్స్ ప్లూరల్ అని చెప్పి మనం చెప్పుకోవటం జరుగుతుంది. మనము బీ ఫామ్స్ వర్బ్ ఫామ్స్ యూజ్ చేసేటప్పుడు ఆ సబ్జెక్ట్ అనేది సింగులర్ నెంబర్ ఆర్ ప్లూరల్ నెంబర్ అనేది క్షుణ్ణంగా మనం తెలుసుకోవటానికి ఈ నెంబర్ గురించి కూడా కొద్దిగా విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. లెట్ అస్ డిస్కస్ అబౌట్ నెంబర్. అనురాగ్ డ్రాస్ వెల్, అనురాగ్ బొమ్మలు గీస్తాడు. ఇక్కడ సబ్జెక్ట్లో అనురాగ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ డ్రా అనే వర్బ్కి ఎస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? బికాస్ అనురాగ్ ఈజ్ ఓన్లీ వన్ పర్సన్. వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ పర్సన్, వన్ థింగ్, వన్ యానిమల్, వన్ ప్లేస్ ఈజ్ కాల్డ్ సింగులర్. ఒకే ఒక వ్యక్తిని కానీ, వస్తువును కానీ, స్థలమును కానీ, జంతువును కానీ తెలియచేసేదాన్ని మనం సింగులర్ నెంబర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అనురాగ్ ఈజ్ ఓన్లీ వన్ పర్సన్, సో ఇది సింగులర్ నెంబర్ అని చెప్పి చెప్పచ్చు. అనురాగ్ డ్రాస్ వెల్, అనురాగ్ బొమ్మలు బాగా గీస్తాడు. అనురాగ్ అనేది ఒకే ఒక వ్యక్తి కాబట్టి ఇది సింగులర్గా చెప్తాం. నెక్స్ట్ ఉషా బాట్ టాయ్స్, ఉష బొమ్మలు కొన్నది. ఉషా బాట్ టాయ్స్, ఉష బొమ్మలు కొన్నది. హియర్ టాయ్స్ ఇండికేట్ మోర్ దాన్ వన్ థింగ్, మోర్ దాన్ వన్ థింగ్. వెన్ ఎవర్ దేర్ ఆర్ మోర్ దాన్ వన్ పర్సన్, థింగ్, యానిమల్స్, ప్లేసెస్ ఇట్ ఈస్ కాల్డ్ ప్లూరల్ నెంబర్. ఒకరికంటే ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, వస్తువులు కానీ, జంతువులు కానీ, వాటిని మనము ప్లూరల్ నెంబర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్. బికాస్ వేర్ ఈజ్ డిపెండెడ్ ఆన్ ద సబ్జెక్ట్. మనము తీసుకోవాల్సినటువంటి వర్బ్ అనేది సెంటెన్స్లో ఉండేటువంటి సబ్జెక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే సింగులర్ వర్బ్ని కొన్ని సందర్భాల్లో తీసుకోవాలి. ఆ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ అయితే కొన్ని సందర్భాల్లో ప్లూరల్ వర్బ్స్ని, ప్లూరల్ బీ ఫామ్స్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. కమ్ టు ద నెక్స్ట్ వన్, ప్రమోద్ అండ్ దామోదర్ ఆర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రమోద్ ఈజ్ ఓన్లీ వన్ పర్సన్ అండ్ దామోదర్ ఈజ్ ఓన్లీ వన్ పర్సన్, బట్ వీ జాయిన్ దీస్ టూ నౌన్స్ విత్ అండ్, సో దిస్ సబ్జెక్ట్ ఈజ్ ఎంటైర్లీ ప్లూరల్. చూడటానికి ప్రమోద్ అనేది ఒక వ్యక్తే, దామోదర్ అనేది ఒక వ్యక్తే, కానీ మనము రెండు సింగులర్స్ని ఎండ్తో జాయిన్ చేస్తే అది ఎప్పుడు ప్లూరల్ అవుతుంది. అందుకే వర్బ్ అనేది ఆర్ అనే ప్లూరల్ బీ ఫామ్ని తీసుకోవటం జరిగింది. ఆర్ అనే ప్లూరల్ వర్బ్ని తీసుకోవటం జరిగింది. ప్రమోద్ అండ్ దామోదర్ ఆర్ ఫ్రెండ్స్, రెండు సింగులర్ నౌన్స్ ఎండ్తో జాయిన్ చేయబడితే అది ఎప్పుడు కూడా ప్లూరల్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇఫ్ ఇట్ ఇస్ జాయిన్డ్ విత్ ఆర్, ప్రమోద్ ఆర్ దామోదర్ అన్నాం, ప్రమోద్ ఆర్ దామోదర్ అన్నాం, అప్పుడు మాత్రం అది సింగులర్ అవుతుంది. ఎందుకు? ప్రమోద్ లేదా దామోదర్ అని చెప్తున్నాం, ప్రమోద్ లేదా దామోదర్ అని చెప్తున్నాం కాబట్టి అది సింగులర్గానే ఉంటుంది. రైట్. నెక్స్ట్, ఆఫీసర్స్ వెయిట్ ఫర్ యూ, ఆఫీసర్స్
వెయిట్ ఫర్ యూ. ఇక్కడ మరి వెయిట్కి మనం ఎస్ చేర్చలేదు. ఇక్కడ చూడండి, డ్రాకి ఎస్ చేర్చాము. ఎందుకు? అనురాగ్ అనేది సింగులర్ నెంబర్ కాబట్టి డ్రాకి ఎస్ చేర్చాము. బట్ ఆఫీసర్స్ అనేది ఆఫీసర్, ఆఫీసర్స్, ఆఫీసర్ అంటే సింగులర్ నెంబర్, ఆఫీసర్స్ అంటే ప్లూరల్ నెంబర్, బహువచనం కాబట్టి ఈ వర్బ్కి మనం ఎస్ చేర్చలేదు. ఎలాంటి దాని గురించి? మనము నంబర్ గురించి తెలుసుకోవాలి. ఆఫీసర్స్ అనేది ప్లూరల్ కాబట్టి హియర్ దెర్ ఈజ్ నో ఎస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్బ్. ఓకే, ఇన్ దిస్ వే సింగులర్ నెంబర్ అండ్ ప్లూరల్ నెంబర్. అండ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ప్రొనౌన్స్ బికాస్ దే ఆర్ ఆల్సో సమ్ సింగులర్ ప్రొనౌన్స్ అండ్ సమ్ ప్లూరల్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్లో కూడా బహువచనం ఉంటాయి, ఏకవచనం ఉంటాయి. ప్రీవియస్ సెషన్లో చెప్పుకోవటం జరిగింది, ఒకసారి మనం వీటిని చూద్దాం. ఐ, వి, యు, దే, దీస్ ఆర్ ఆల్ ప్లూరల్. ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించుకోవాలి, ఐ అనే ప్రొనౌను ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే ప్లూరల్గా ఉంటుంది, పాస్ట్ టెన్స్లో ఎప్పుడు సింగులర్గా ఉంటుంది. The pronoun I is always a plural in present tense, whereas it is a singular in past tense. బాగా గుర్తుంచుకోవాలి, ప్రజెంట్ టెన్స్లో మాత్రం ఐ ప్లూరల్గా పరిగణించబడుతుంది, పాస్ట్ టెన్స్లో మాత్రం ఐ సింగులర్గా పరిగణించబడుతుంది. ఐ, వి, యు, దే, దీస్ ఆర్ ఆల్ ప్లూరల్ ప్రొనౌన్స్. పి ఇండికేట్స్ ప్లూరల్. ఐ, వి, యు, దే, దీస్ ఆర్ ఆల్ ప్లూరల్. ఈ నాలుగు బహువచనం అని చెప్పచ్చు. He, she, it. These are all singular number. ఈ మూడు కూడా సింగులర్స్. వీటి ఆబ్జెక్ట్స్ కానీ, వీటిని పొజిటివ్ ప్రొనౌన్స్ రూపంలో చెప్పినప్పుడు కానీ, వీటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రూపంలో చెప్పడం కానీ, వీటిలాగే ఐ అనేది ప్లూరల్ అయినప్పుడు, అదేవిధంగా దే అనేది ప్లూరల్ అయినప్పుడు, దెమ్జల్వద్ అనేది కూడా ప్లూరల్ అవుతుంది. ఇలాంటి విషయాన్ని మనం గమనించాలి. సో హీ షీ ఇట్ అనేది సింగులర్ నెంబర్గా చెప్పచ్చు. ఐ, వి, యు, దే, దీస్ ప్రొనౌన్స్ ఆర్ ప్లూరల్ నంబర్స్. హీ షీ ఇట్ దీస్ ప్రొనౌన్స్ ఆర్ సింగులర్ నంబర్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ టు నో అబౌట్ సమ్ వర్డ్స్ వెదర్ దే ఆర్ సింగులర్స్ ఆర్ ప్లూరల్స్. సమ్ వర్డ్స్ సీమ్ సింగులర్స్ బట్ దీస్ ఆర్ ప్లూరల్స్. సమ్ వర్డ్స్ సీమ్ ప్లూరల్ but they are singulars. చూడటానికి కొన్ని పదాలు సింగులర్స్గా ఉంటాయి కానీ అవి ప్లూరల్స్ అవుతాయి. చూడటానికి కొన్ని పదాలు ప్లూరల్స్గా ఉంటాయి కానీ అవి సింగులర్స్ అవుతాయి. కొన్ని పదాలు సింగులర్గాను ప్లూరల్గాను కూడా ఉపయోగించబడతాయి. అలాంటి వాటి గురించి మనం ఇక్కడ క్షుణ్ణంగా తెలుసుకుందాం. అలాంటి సెంటెన్సెస్లో వచ్చినప్పుడు ఎలాంటి వర్బ్ ఫామ్ ఉపయోగించాలని తెలుసుకునే ఉద్దేశంతో ఈ జెండర్ నెంబర్ని మనము ఒక టాపిక్గా తీసుకోవటం జరిగింది. రైట్. ఎకనామిక్స్ ఏ వర్డ్ అయితే చివరి ఐసిఎస్ అని వస్తుందో, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, ఇవన్నీ కూడా చివరి ఎస్ ఉంటుంది. చాలామంది చివరి ఎస్ ఉంది కదా అని చెప్పి దాన్ని ప్లూరల్ నెంబర్ అనుకుంటారు. బట్ ద వర్డ్స్ ఎండింగ్ విత్ ఐసిఎస్ ఈజ్ ఆల్వేస్ ఆర్ ఆల్వేస్ సింగులర్స్. ఐసిఎస్తో ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ ఎప్పుడు కూడా సింగులర్స్. న్యూస్ చివరి ఎస్ ఉందని చెప్పి మనము ప్లూరల్ అనుకుంటాం, బట్ న్యూస్ ఈజ్ ఆల్వేస్ సింగులర్. మీజల్స్ వ్యాధులు కూడా చివర ఎస్ వచ్చేటువంటి వ్యాధులు ఉంటాయి, వాటిని కూడా మనం ప్లూరల్ అనుకుంటాం, బట్ దే ఆర్ ఆల్వేస్ సింగులర్. అవి కూడా ఎప్పుడు కూడా ఏకవచనంగా భావించుకోవాలి. నెక్స్ట్, సిజర్స్, స్పెక్టకల్స్, ఎసెట్స్, షర్ట్స్, వాటి గురించి మనం ఎలా చివరి ఎస్ వస్తే అవి సింగులర్స్ అన్నామో ఇవి కూడా సింగులర్స్ అనుకుంటాం. బట్ ఇవి ఎప్పుడు కూడా సిజర్స్ అనాలి తప్ప సిజర్ అనకూడదు, స్పెక్టకల్స్ అనాలి తప్ప స్పెక్టికల్ అనకూడదు, ఎసెట్స్ అనాలి తప్ప ఎసెట్ అనకూడదు, షర్ట్స్ అనాలి తప్ప షర్ట్ అనకూడదు, షర్ట్స్, ఫ్యాంట్స్, ట్రౌజర్స్ అనాలి తప్ప ట్రౌజర్ అని, షర్ట్ అని, ఫ్యాంట్ అని మనం జనరల్గా ఫ్యాంట్ అంటుంటాం, షర్ట్ అంటుంటాం, బట్ ఇట్ ఈస్ రాంగ్. షర్ట్స్, ఫ్యాంట్స్, ట్రౌజర్స్, ఎసెట్స్, స్పెక్టికల్స్, సిజర్స్ అని చెప్పి మనం చెప్పాలి. దీస్ ఆర్ ఆల్వేస్ ప్లూరల్, దీస్ ఆర్ ఆల్వేస్ ప్లూరల్. సమ్ కలెక్టివ్ నౌన్స్, పీపుల్, పౌల్ట్రీ, క్యాటిల్, దీస్ ఆర్ ఆల్వేస్ ప్లూరల్. దేర్ ఈజ్ నో ఎస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్. ఇక్కడ చూస్తే ఈ వర్డ్స్కి చివర మనకి ఎస్ లేదు కానీ మనం వీటిని సింగులర్ అనుకుంటాం, బట్ దీస్ ఆర్ ఆల్వేస్ ప్లూరల్. వీటిని ఎప్పుడు ప్లూరల్గానే యూజ్ చేయాలి, పీపుల్, పౌల్ట్రీ, క్యాటిల్, బికాస్ వెన్ ఎవర్ దీస్ వర్డ్స్ ఆర్ గివెన్ ఇన్ ద సెంటెన్సెస్ వర్బ్ మస్ట్ బి డిపెండెడ్ ఆన్ దీస్. ఎందుకు చెప్తున్నాము, సెంటెన్స్లో ఇలాంటి పదాలు మనకు వచ్చినప్పుడు మన వర్బ్ని యూజ్ చేయాలి, వర్బ్ని యూజ్ చేయాలి, కరెక్ట్ వర్బ్ని యూజ్ చేయాలంటే ఆ సబ్జెక్ట్ సింగులర్ ఆర్ ప్లూరల్ అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. నెక్స్ట్,
some words are there, some words are there, and we are going to know what kind of suffixes are added to make a plural number. కొన్ని పదాలకి ఎలాంటి సఫిక్సెస్ యాడ్ చేస్తే, సఫిక్సెస్ అంటే పదాల చివర యాడ్ చేస్తూ ఉంటాం అన్నమాట, వాటిని ఎలాంటి సఫిక్సెస్ యాడ్ చేస్తే అవి ప్లోరల్ అవుతాయి అనేది కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ చూద్దాం. హెయిర్, హెయిర్స్, వారసుడు, వారసులు, ఎస్ యాడ్ చేసాం. బ్రాంచ్, బ్రాంచెస్, ఈఎస్ యాడ్ చేసాం. బ్రాంచ్, బ్రాంచెస్, ఈఎస్ యాడ్ చేసాం. కొమ్మ, కొమ్మలు. సిటీ, పట్టణము, సిటీస్, ఏం చేసాం, వైని రిమూవ్ చేసి ఐఈఎస్ యాడ్ చేసాం. యాడ్ ఐఈఎస్ ఇన్ ప్లేస్ ఆఫ్ వై, పట్టణాలు ప్లూరల్. కాఫ్, కాజ్, కాఫ్, కాజ్, లేగదూడల్ని కాఫ్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ ఎఫ్ రిమూవ్ చేసి విఈఎస్ యాడ్ చేసాం. డ్వాఫ్, డ్వాఫ్, డ్వాఫ్స్, డ్వాఫ్, డ్వాఫ్స్ అంటే యూజ్ పర్సనాలిటీ ఉండేవాళ్ళని డ్వాఫ్ అని చెప్పేసి మనం చెప్తాం. డ్వాఫ్, డ్వాఫ్స్, ఎఫ్ రిమూవ్ చేసి విఈఎస్ యాడ్ చేస్తాం, అది ప్లూరల్ అయింది. ఫుట్, ఫీట్, ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఫుట్ పాదము, ఫీట్ పాదములు. టూత్, టీత్ ఏ విధంగానో, టూత్ సింగులర్, టీత్ ప్లూరల్. ఫుట్ సింగులర్, ఫీట్ ప్లూరల్. చైల్డ్ సింగులర్, చిల్డ్రన్ ప్లూరల్. చాలామంది చిల్డ్రన్స్, చిల్డ్రన్స్ అంటుంటారు, చిల్డ్రన్ సింగులర్ అని చిల్డ్రన్స్ ప్లూరల్ అని అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ రాంగ్. చైల్డ్ ఈజ్ సింగులర్, చిల్డ్రన్ ఈజ్ ప్లూరల్. మీడియం, మీడియం అండ్ మీడియా, మీడియంస్ అంటుంటారు, వి ఆఫర్ బోత్ మీడియంస్ అంటుంటారు, ఇట్ ఈస్ రాంగ్. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం, ఒడియా మీడియం ఇలా చెప్తుంటారు. మీడియం, మీడియా, మీడియం అనేది సింగులర్, మీడియా అనేది ప్లూరల్. వి ఆఫెన్ మేక్ మిస్టేక్ బై యాడింగ్ ఎస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మీడియం. కొన్ని కొన్ని సందర్భాల్లో మీడియంకి ఎస్ యాడ్ చేసి మీడియంస్ అంటుంటాం, అది రాంగ్ అండి. మీడియా. మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా అనేవి మనకు తెలుసు. వీటిని ప్లూరల్స్ యాడ్ చేసేటప్పుడు చాలామంది ఈ వర్డ్ చివరిని ఎస్ యాడ్ చేస్తుంటారు. మదర్ ఇన్ లాస్, ఫాదర్ ఇన్ లాస్, బ్రదర్ ఇన్ లాస్ అంటారు. ఇట్ ఈస్ రాంగ్. యాడ్ ఎస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మెయిన్ నౌ, ప్రధానమైన దానికి మాత్రమే మనం ఎస్ యాడ్ చేయాలి. మదర్స్ ఇన్ లా అనాలి, బ్రదర్స్ ఇన్ లా అనాలి, ఫాదర్స్ ఇన్ లా అనాలి, సిస్టర్స్ ఇన్ లా అనాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ పై కొన్ని ముఖ్యంగా ఉండేటువంటి సింగులర్స్, వాటి ఏ విధంగా ప్లూరల్స్ చేయాలి. యాడ్ ఎస్ టు సమ్ వర్డ్, ఈఎస్ టు సమ్ వర్డ్, ఐఈఎస్ టు సమ్ వర్డ్, విఈఎస్ టు సమ్ వర్డ్, ఎంటైర్లీ చేంజ్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పార్ట్. సో ఈ విధంగా ఏవి సింగులర్స్, ఏవి ప్లూరల్స్ అనేవి మనం తెలుసుకున్నట్లయితే సెంటెన్సెస్లో వచ్చినప్పుడు వాటికి ఏ వర్బ్ ఫామ్స్ యూజ్ చేయాలనేటువంటి అవగాహన మనకి ఉంటుంది. అండ్ లుక్ ఎట్ దిస్ వన్, డియర్, షీప్, ఫిష్. బోత్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ సింగులర్స్ అండ్ ప్లూరల్స్. ఇవి కొన్ని సందర్భాల్లో సింగులర్గా ఉపయోగించబడతాయి, కొన్ని సందర్భాల్లో ప్లూరల్గా ఉపయోగించబడతాయి. ఇవి బోత్ సింగులర్ అండ్ ప్లూరల్, చూడటానికి సింగులర్ ప్లూరల్ ఒకేలా ఉంటుంది. సో ఇన్ దిస్ వే జెండర్ అండ్ నెంబర్ ఆర్ ఇంపార్టెంట్ టు అస్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్లో మాట్లాడటానికి జెండర్, నెంబర్ అనేటువంటివి ఈ విధంగా మనకి ఉపయోగపడతాయి. అండ్ దెర్ ఈజ్ లింక్ అబౌట్ ద ప్రాక్టీస్ టెస్ట్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ప్లీజ్ ఓపెన్ ద లింక్ అండ్ అటెంప్ట్ ద టెస్ట్ టు నో యువర్ ఎబిలిటీ. డిస్క్రిప్షన్ బాక్స్లో ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లాస్ పూర్తిగా విన్న తర్వాత మాత్రమే ఆ లింక్ ఓపెన్ చేసి ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయండి. ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆన్సర్స్ కరెక్ట్గా తెలుసుకోవటానికి మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆన్సర్స్ కరెక్ట్గా వచ్చే వరకు మీరు ప్రయత్నించవచ్చు. నో ప్రాబ్లం అబౌట్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ డేలో మరొక అంశంతో మనం కలుద్దాం.